కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, అలాగే చాలా మంది మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి జలవనరుల శాఖ అధికారులు, అలాగే పోలవరం సిఇ సుధాకర్ బాబు పాల్గొంటారన్నట్లుగా, పోలవరంపై 22 ఢిల్లీలో కీలక భేటీ జరగబోతున్నట్లుగా కూడా మరొక వార్తను అయితే ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ 23-24లో చేపట్టాల్సిన పనులకి, అలాగే త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని ఎంత త్వరగా అయితే పూర్తి చేయాలి, దీనికి ఇంకా అదనపు వ్యయం ఎంత అవుతుంది, ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఇంకా ఎంత కావాల్సి వస్తుంది అనే దానిపైన ఈ నెల 20న ఢిల్లీలో పోలవరానికి సంబంధించి ఒక కీలక భేటీ జరగబోతోంది. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అరెస్టు తదనంతరం ఆయన ఢిల్లీ వెళ్ళిన 2-3 సందర్భాలను మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఈ చంద్రబాబు అరెస్టు కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఆయన ఢిల్లీ వెళ్ళారు అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు గగ్గోలు పెట్టాయి. కానీ దానికంటే ముందు ఆయన చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల విషయమై అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కలిశారు. సో ఈ క్రమంలో అక్కడికి రావాల్సిన పోలవరానికి రావాల్సినటువంటి నిధుల బకాయిల గురించి ఆయన ప్రధానంగా చర్చించడం జరిగింది. సో ఈ క్రమంలో కేంద్ర జలశక్తి కూడా కొన్ని అమౌంట్స్ని అయితే క్లియర్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో పోలవరంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధితో ఉంది అని అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఎంతో ఒత్తిడి ఉంటేనే కేంద్ర పెద్దల నుంచి ఈ చలనం వస్తుందంటూ కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. సో ఈ క్రమంలో ఈ నెల 20న ఢిల్లీలో పోలవరంపై ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ భేటీ కాబోతోంది. 23-24 సంవత్సరాలు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేసే విధంగానే ఈ ప్రణాళిక అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఈ సమావేశంలో రూపొందిస్తారు. ఒక ఖచ్చితంగా కేంద్రం కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పనులకు సంబంధించి ఖర్చులు ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఖచ్చితంగా మళ్ళీ ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి మళ్ళీ ఒక రావాల్సి ఉంది. సో దీనికి ఆమోద ముద్ర కూడా వేసేందుకు కూడా కేంద్రం కసరత్తు జరుపుతుందా అని అంటే కనుక ఖచ్చితంగా ఈ భేటీలో ఒక కులుకు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి చూసుకుంటే కనుక ఆల్రెడీ కామారెడ్డిలో వార్ వన్ సైడే, కేసీఆర్ని తట్టుకున్నాడు కాంగ్రెస్తో కాదు, నీల కష్టం తీర్చినోడు, కరెంట్ ఇచ్చినోడు, ఆపదకు ఆదుకున్నోడికి అందరూ ఓటు, కేసీఆర్తో మా జిల్లా దశ మారుతుంది, సీఎం పోటీపై కామారెడ్డి వాసులు మనోగతం. ఆల్రెడీ కామారెడ్డి విషయానికి చూసుకుంటే కనుక ఈసారి గజ్వేల్తో పాటు ఆయన ప్రముఖంగా ఆయన పాత నియోజకవర్గం గజ్వేల్తో పాటు ఇప్పుడు కొత్తగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకో తెలియదు, ఖచ్చితంగా గజ్వేల్ ఓటమి ఆయన చూడబోతున్నారా, ఈ క్రమంలోనే కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారా. మరొకవైపు గజ్వేల్ వాసులకు మీకు నియోజకవర్గానికి ఎన్నో చేశాను కానీ నియోజకవర్గానికి రాలేకపోయానంటూ కూడా ఆయన చింతిస్తూ ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించాలి. ఈసారి గెలిస్తే కనుక ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా నేను విజిట్ చేస్తాను, ఈ క్రమంలో నేను ఒక ప్రణాళిక కూడా రచించుకున్నాను గజ్వేల్ రావడానికి అంటూ కూడా ఆయన ఒక అంతర్లీనంగా అంతర్మదనం చెందినట్లుగా ఆ విషయంలో మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక కామారెడ్డి విషయానికి వస్తే కనుక కామారెడ్డిలో గజ్వేల్లోనేమో ఈటెల రాజేందర్ అయితే పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. కామారెడ్డి విషయానికి వస్తే కనుక రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓటు కోట్ల కేసులో దొరికిపోయిన ఆనాడు టీడీపీలో ఓటు కోట్ల కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుత పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ కామారెడ్డిలో సీఎం కేసీఆర్తో ఆయన పోటీ పడుతున్నారు. మరొకవైపు కామారెడ్డి యాక్చువల్గా షబ్బీర్ అలీ పోటీ చేయాలి, ఆయన ఎప్పుడైతే సీఎం కేసీఆర్ పోటీలో ఉన్నారో ఆయన ఎందుకు వెనుకడికి వేశారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్ నుంచి ఆయనే సాక్షాత్తు కోరుకున్నట్లుగా ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి అవకాశం రెండో స్థానం నుంచి కూడా అవకాశం స్క్రీనింగ్ కమిటీ అలాగే ఢిల్లీ పెద్దలు కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కూడా అంగీకరించినటువంటి సందర్భం. అక్కడ సీఎం కేసీఆర్ని ఓడగొడితే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఒక లైమ్ లైట్ లో ఉంటారు, ముఖ్యమంత్రి కేసీఆర్ని బలంగా ఢీకొట్టినటువంటి సందర్భంలో ఆయనకు మంచి పేరు దక్కుతుందన్న విషయం కూడా ఒక పిసిసి చీఫ్గా ఆయన అనుకుని ఉండొచ్చు. సో ఈ క్రమంలోనే కామారెడ్డి నుంచి ఆయన పోటీ చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. మరొకవైపు ఇక్కడ అధికార బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ విషయానికి కనుక చూసుకుంటే కనుక దానికి పాజిటివ్గానే వచ్చింది. అక్కడ కామారెడ్డి వాసులు మనోగతం అంటూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం వెలుగుచ్చే కార్యక్రమంతో ఒక చిన్న ఆర్టికల్ కూడా రాశారు. సో దీనికి సంబంధించిన ఒక విశ్లేషణ, చాలా మంది బైట్స్ చాలా మంది మాట్లాడిన విషయానికి సంబంధించి ఒక లోతైన విశ్లేషణ ఇక్కడ జరిపినటువంటి సందర్భం. కేసీఆర్ని తట్టుకున్నట్టు కాంగ్రెస్తో కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం.
ఇక్కడ ఎవరు అంటే రేవంత్ రెడ్డి వచ్చినా ఏ రెడ్డి వచ్చినా ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయమంటూ కూడా అక్కడ ఆ ప్రాంతవాసులు వెలిపుచ్చినటువంటి అభిప్రాయాల్ని ఒక విశ్లేషణాత్మక కథనంగా ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. కేసీఆర్ ని తట్టుకున్నట్టు కష్టం అంటూ కూడా ఓ పెద్ద ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ఇచ్చింది. కేసీఆర్ చేసిన పనులు ఎవరు చెయ్యలే. సో ఈ క్రమంలో ఒక స్ట్రీట్ వెండర్ కూడా ఇచ్చినటువంటి ప్రమీల అనే ఒక బైట్ తో పాటు, అంటే ఇది ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి వాసుల మనోగతానికి సంబంధించి నమస్తే తెలంగాణ మొదటి పేపర్లో మనం పూర్తి స్థాయి ఒక విశ్లేషణ అయితే మనం చూస్తున్నాం. ఇదే నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో డిసెంబర్లో విజయోత్సవ సభ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ సర్కారీ, ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే అంటూ మంత్రి కేటీఆర్ ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్నటికి నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అప్పు చేసి ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టాం, కేసీఆర్ ను కట్టడి చేసేందుకే రాహుల్ మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు, 50 ఏళ్లుగా ఉన్న లైసెన్స్ రాజును అంతం చేసింది సీఎం కేసీఆర్, నిరంతర కరెంటుతో పారిశ్రామికవేత్తల ముఖాల్లో వెలుగులు, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని వాళ్ళంతా ధైర్యంగా చెప్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ఆల్రెడీ డిసెంబర్లో ఒక విజయోత్సవ సభ అంటే ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆ ఖచ్చితంగా మూడో పర్యాయం హ్యాట్రిక్ హిట్ కొడతాం, ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజల నుంచి మా అనేక అనూహ్య స్పందన వస్తుంది, గతంలో కంటే ఒక బిగ్ మెజారిటీతో ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ కూడా నిన్నటికి నిన్న తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించిన తీరును బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనాన్ని నమస్తే తెలంగాణ పేపర్లో ఒక బ్యానర్ ఐటెంతో పాటు ఒక ప్రతిదానికి ఒక్కొక్క అపోహలు పటాపంచలు ఒక మెసేజ్ పెట్టడం చాలు, ఆ విమర్శలు అర్ధరహితం, స్వీయ ధృవీకరణ పత్రం, ఇలా రకరకాలుగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ని విశదీకరిస్తూ విశ్లేషిస్తూ కూడా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది.